Andarki namaskar. Welcome to Way to Success Vishak Patel. Today we have to discuss the topic physics. Intermediate first years ki physics 4 marks and 8 marks for betterment and supplementary exams. Ante idi denikante ee roju manam cheppukobaye topic betterment rase vaalliki alage supplementary rase vaalliki first year students ki top important questions chapter wise ga alage ప్రతిది 4 మార్క్స్ 8 మార్క్స్ మాత్రమే అవి ఇంపార్టెన్స్ ఏంటి అనేవి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే టాపిక్ లోకి వెళ్తే మనకి ఫిజిక్స్ లోని ఫస్ట్ ఇయర్స్ కి ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్ లో నుండి మనకి 4 8 అనేది రాదమ్మా. అంటే ఏ చాప్టర్ నుండి వస్తుందమ్మా? థర్డ్ చాప్టర్ పేరు ఏంటమ్మా? మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. దీంట్లోని టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే బెస్ట్ క్వశ్చన్స్ అమ్మా ఇవి ఏంటమ్మా. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, డిరైవ్ ద ఈక్వేషన్స్ s is equals to ut plus of a d square యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. అండ్ సెకండ్ క్వశ్చన్, ఏ పార్టికల్ మూవ్స్, మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ ఉంటాయమ్మా అందుకోసం ఇక్కడ షార్ట్ కట్ లో రాసాము. యావరేజ్ వెలాసిటీ ఈస్ v1 ప్లస్ v2 బై 2 ఇన్ టైమ్ ఇంటర్వల్స్. అలాగే థర్డ్ క్వశ్చన్, ఏ పారాషూట్ ఫ్లయింగ్ ఫ్రమ్ 3 kilometers above the ground. అలాగే డిస్క్రైబ్ ఇట్స్ మోషన్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ ఏంటమ్మా, కెన్ ద వెలోసిటీ డైరెక్షన్ ఆఫ్ ద యాక్సలరేషన్ ఎక్స్ప్లెయిన్. అంటే ఇక్కడ మనకి ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ లోని ఫస్ట్ చాప్టర్ లోని సెకండ్ చాప్టర్ లో నుండి మనకి 2 వస్తుందమ్మా. అందుకోసమే ఇది ఏ చాప్టర్ తీసుకున్నామ్మా, థర్డ్ చాప్టర్. ఈ థర్డ్ చాప్టర్ లో కూడా మనకి 8 మార్క్స్ అనేది రాదు, ఇది 4 మార్క్స్ మాత్రమే. నౌ నెక్స్ట్ చాప్టర్ ఏంటమ్మా, మోషన్ ఇన్ ఏ ప్లేన్, ఫోర్త్ చాప్టర్. దీంట్లో కూడా మనకి 8 మార్క్స్ అనేవి రావమ్మ, కేవలం 4 మార్క్స్. తప్పకుండా దీంట్లో ఒక 4 మార్క్స్ అనేది డామ్ షూర్ క్వశ్చన్స్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, స్టేట్ పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. సెకండ్ క్వశ్చన్ ఏంటమ్మా, షో దట్ ద మాక్సిమం హైట్ అండ్ రేంజ్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g అండ్ యూ స్క్వేర్ సైన్ 2θ బై జీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటమ్మా, డిఫైన్ యూనిట్ వెక్టర్, నల్ వెక్టర్ అండ్ పొజిషన్ వెక్టర్. వాటి గురించి డెఫినేషన్, వాటికి ఒక ఎగ్జాంపుల్స్, షో దట్ ద ట్రాజెక్టరీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ థ్రోన్. అంటే మీ దగ్గర మిగతా క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ఇది డైరెక్ట్ గా లాస్ట్ రాసామ్మా, ఈజ్ ఎ పారాబోలా. నెక్స్ట్ షో దట్ ద ప్రొజెక్టైల్, మళ్ళీ క్వశ్చన్ మీ దగ్గర ఉంటుంది కదమ్మా, అట్ అన్ యాంగిల్ 45 degrees 1/4 ఆఫ్ రేంజ్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, ఇఫ్ డెట్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్స్ టు ఏ డెట్ ఏ బార్ మైనస్ బి బార్ ప్రూవ్ దట్ ఈస్ 90 degrees. నౌ నెక్స్ట్ చాప్టర్ ఏంటమ్మా, ఫిఫ్త్ చాప్టర్, లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్ లోని వీ విల్ గెట్ 1 8 మార్క్ క్వశ్చన్ అండ్ 1 4 మార్క్ క్వశ్చన్స్. ఏంటమ్మా అవి, ఫస్ట్ డిఫైన్ ద టర్మ్స్ మూమెంటమ్ అండ్ ఇంపల్స్ లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటమ్, ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, షాక్ అబ్జర్వర్స్ ఒక క్వశ్చన్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్, మెథడ్స్ ఆఫ్ రిడ్యూస్ ఫ్రిక్షన్, లాన్ రోలర్, న్యూటన్ సెకండ్ లా, ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ అండ్ ఏ బాడీ మూవింగ్ అలాంగ్ ఏ సర్క్యులర్ పాత్, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. అయితే మీరు ఈ చాప్టర్ లో చూసినట్టయితే మనకి 8 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందమ్మా. నౌ నెక్స్ట్ చాప్టర్ ఏంటమ్మా, సిక్స్త్ చాప్టర్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్ అనే చాప్టర్ లోని మనకు ఒక 8 మార్క్స్ వస్తుందమ్మా, 4 మార్క్స్ రాదు, కేవలం 8 మార్క్స్. అయితే స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ. అయితే ఈ క్వశ్చన్ తో పాటు మనకి యాడ్ అయ్యి ఏమొస్తుందమ్మా, సమ్ అంటే ప్రాబ్లమెటిక్ అనేది వస్తుంది. అవి ఏంటి అంటే మిషన్ గన్ అనే సమ్ ఒకటి, అలాగే పంప్ 600 kg ఆఫ్ వాటర్ ఈ సమ్ ఒకటి, లేదు అంటే డెవలప్ ద నెక్స్ట్ ఏంటమ్మా నొటేషన్స్ ఆఫ్ వర్క్ ఎనర్జీ థీరం, ఇది సమ్ కదమ్మా మళ్ళీ వేరేదమ్మా. నెక్స్ట్ వాట్ ఆర్ కొలిజన్స్, టైప్స్ ఆఫ్ కొలిజన్స్. అయితే మనకి సిక్స్త్ చాప్టర్ లోని ఎస్ఎస్ అనేవి మాత్రమే మనకి వస్తాయమ్మా. నౌ నెక్స్ట్ చాప్టర్ సెవెంత్ చాప్టర్ ఏంటమ్మా, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. దీంట్లో ఏంటమ్మా 4 మార్క్స్, దీంట్లో ఏంటి 4 మార్క్స్. దాని ఫస్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెకండ్ క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటమ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్, ఎస్టాబ్లిష్ ద రిలేషన్. నెక్స్ట్ డిరైవ్ v = r ω. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, డిఫైన్ వెక్టర్ ప్రొడక్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్. ఇది ఏ చాప్టర్ అమ్మా, సెవెంత్ చాప్టర్. సెవెంత్ చాప్టర్ లో వీ విల్ గెట్ ఓన్లీ 4 మార్క్స్. నెక్స్ట్ చాప్టర్ ఏంటమ్మా, ఎయిత్ చాప్టర్ ఏంటి, ఆసిలేషన్స్. దీంట్లోని ఓన్లీ 8 మార్క్స్ మాత్రమే వస్తాయమ్మా.
damn sure question pakkaga vachestunnam. First question, show that the motion of simple pendulum of SHM, SHM ante telustunnam simple harmonic motion, and derive equation for its time period and what is seconds pendulum. Next question, define SHM, show that the motion of projectile in simple harmonic. It is second question. Next, third question, what is length seconds pendulum. Next, fourth question, on an average a human heart is found to beat 75 times. E question amma sums wise ga untundi. Next, a particle executes SHM, what is its time period. Ivu entamma ee chapter loni ee 8th chapter anedi oscillations loni we will get 18 mark questions. Next chapter entamma gravitation. Gravitation ane 9th chapter loni manaki 4 marks maatrame vastayamma, 8 marks anevi raavu. అవి ఏ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. వాట్ ఈస్ ఎస్కేప్ వెలాసిటీ, ఆప్టెన్ ఇట్స్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ఆర్బిటల్ వెలాసిటీ, ఆప్టెన్ ఇట్స్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ జియో స్టేషనరీ సాటిలైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా లాస్ట్ క్వశ్చన్, స్టేట్ కెప్లర్స్ లా ఆఫ్ ప్లానిటరీ మోషన్. ఈ 9th చాప్టర్ లోని వి విల్ గెట్ 14 మార్క్స్. నౌ 10th చాప్టర్ ఏంటమ్మా, 10th చాప్టర్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. దీంట్లోని కేవలం వి విల్ గెట్ ఓన్లీ 4 మార్క్స్. దీంట్లో నుండి ఏమొస్తాయమ్మా 4 మార్క్స్ మాత్రమే వస్తాయి. అవి ఏంటి, డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ ఏ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, డిఫైన్ స్ట్రెయిన్ ఎనర్జీ అండ్ డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద సేమ్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, డిఫైన్ మాడ్యులస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, స్ట్రెస్, స్ట్రెయిన్ అండ్ పాయిసన్స్ రేషియోస్. అంటే ఏంటమ్మా 10th చాప్టర్ లోని వి విల్ గెట్ ఓన్లీ 4 మార్క్స్. ఓకే, నౌ నెక్స్ట్ చాప్టర్ ఏంటమ్మా 11th చాప్టర్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. దీంట్లో మనకు వచ్చేవి ఓన్లీ 4 మార్క్స్ అమ్మ. అలాగే 12th చాప్టర్ లో కూడా మనకు వచ్చేవి 4 మార్క్స్ మాత్రమే. దీంట్లో ఎక్స్ప్లెయిన్ డైనమిక్ లిఫ్ట్ విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటమ్మా, ఎక్స్ప్లెయిన్ సర్ఫేస్ టెన్షన్ అండ్ సర్ఫేస్ ఎనర్జీ. నెక్స్ట్ 12th చాప్టర్ ఏంటమ్మా, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. దీనిలో నుండి వచ్చే ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్, టూ ఐడెంటికల్ రెక్టాంగులర్ స్ట్రిప్స్ ఆఫ్ వన్ కాపర్ అండ్ అదర్ స్టీల్. ఇంకా క్వశ్చన్ ఉంటారమ్మా. నెక్స్ట్ పెండిలం క్లాక్ గోస్ జనరల్లీ ఫాస్ట్ ఇన్ వింటర్. ఇంకా క్వశ్చన్ అనేది ఉంటారమ్మా. నెక్స్ట్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్, టూ అక్వాటిక్ యానిమల్స్ అనే క్వశ్చన్. నెక్స్ట్ షార్ట్ నోట్ ఆన్ ట్రిపుల్ పాయింట్. లాస్ట్ క్వశ్చన్ 12th చాప్టర్ లోని ఎక్స్ప్లెయిన్ కండక్షన్, కంజక్షన్ అండ్ రేడియేషన్. అంటే మనకి 11th చాప్టర్లోని 12th చాప్టర్లోని మనకు వచ్చేవి కేవలం 4 మార్క్స్ మాత్రమే. నౌ నెక్స్ట్ ఏ చాప్టర్ అమ్మా, 13th చాప్టర్ థర్మోడైనమిక్స్. ఎస్ఐ క్వశ్చన్స్ అమ్మా, 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయమ్మా. దీంట్లో ఏ మార్క్స్ వస్తాయమ్మా, 8 మార్క్స్ క్వశ్చన్స్. అవి ఏంటి, కంపేర్ ఏంటమ్మా ఐసోథర్మల్ అండ్ అడియాబెటిక్ ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హౌ హీట్ ఇంజన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రిఫ్రిజిరేటర్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, డిస్క్రైబ్ కర్నట్ ఇంజన్. చాలా ఇంపార్టెంట్ అమ్మా, దీంట్లో నుండి ఒక 8 మార్క్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ ఇన్ ఫిజిక్స్, 14th చాప్టర్ ఏంటమ్మా, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. దీంట్లో నుండి ఎన్ని మార్క్స్ వస్తాయమ్మా, 4 మార్క్స్ అనేది ఒకటే వస్తుంది అమ్మా. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ RMS of O2 and H2 molecules. Next question ఏంటమ్మా, 4 molecules of a gas have speeds 1, 2, 3, 4 kilometer per second. Find the RMS speed. Next question ఏంటమ్మా, last question, how specific heat capacity of monoatomic, diatomic and polyatomic. అయితే మనకి 13th chapter లోని ఒక 8 marks, 14th chapter లోని ఒక 4 marks అనేవి వస్తాయమ్మా. అయితే ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటమ్మా, ఇంపార్టెంట్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ ఫిజిక్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. అలాగే ఇది ఎవరికమ్మా, బెటర్మెంట్ అలాగే సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి వెళ్ళే స్టూడెంట్స్కి అమ్మా. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో మీకు మొదటగా నోటిఫికేషన్ రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.
అయితే ఒక్క మాట మాటే చెప్తున్నానమ్మా, ఇదే కదమ్మా మీకు ఫర్దర్ గా ఎంసెట్ కు ప్రిపేర్ అయ్యే విధానము, లేకపోతే జేఈ మెయిన్స్ ఆబ్జెక్టివ్స్, నెక్స్ట్ పాలిటెక్నిక్ లేదు అంటే కాంపిటేటివ్ సంబంధించిన సబ్జెక్టు, వేదిక్ మ్యాథమెటిక్స్ ఇవేవైనా సరే మీకు ఫర్దర్ వీడియోస్ అనేవి నావి వస్తాయమ్మా. అలాగే నాతో పాటు మిగతా సార్లు కూడా మీకు అప్లోడ్ అయ్యి వస్తాయమ్మా. మీరు మాకు చేయవలసిన ఒకే ఒక సహాయం, ఈ వీడియోస్ చూసి మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి అమ్మా. థ్యాంక్ యూ.